నమస్తే అన్న నిన్నటి షో తర్వాత గ్రాఫ్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి దాని గురించి మనం క్లియర్గా అయితే డిస్కషన్ చేద్దాం ఎందుకంటే శివాజీ అన్న ఒక మాటకి ఆయన గ్రాఫ్లో కొన్ని పాయింట్స్ అయితే తగ్గాయని చెప్పాలి అండ్ షో చాలా వరకు ఓట్స్ అయితే రావట్లేదు అని చెప్పేసి క్లియర్ అర్థమైపోతుంది అయిపోతుంది ఎందుకంటే తన యాటిట్యూడ్ వల్ల తనకి గ్రాఫ్ అనేది చాలా వరకు డిక్రీస్ అయిపోతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది సో మనం ఒకసారి వీళ్ళిద్దరు చేసిన తప్పేంటిది అనేది మాట్లాడుకొని అండ్ గ్రాఫ్ ఎలా ఉందనేదిరా క్లియర్గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం దానికనే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న మీకు దండం పెడతా అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా వీడియోన్ లైక్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం ఇంత నీట్గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది నేనే అదే కాక ఈ డేటా కోసం అని చెప్పేసి ఎన్నో వెబ్సైట్స్కి వెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నా సో గ్రాఫ్ తయారు చేసానికి నేను ఎంతో కష్టపడుతున్నా మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లా వీడియోను లైక్ చేయండి ఓకే అన్న ఇక్కడ శివాజీ అన్న ఒక మాట అయితే అంటం జరిగింది మా ఇంట్లో అమ్మాయిలు అయితే నేను పీక మీద కాలేసి చంపుతా అని చెప్పేసి అండ్ తంత అని చెప్పేసి ఒక మాట అంటం జరిగింది ఆ మాటకి అనటానికి రీజన్ అయితే శోభ అని చెప్పేసి చెప్పాలి అంటే నేను శివాజీకి ఫెవరిజంగా మాట్లాడట్లే ఎందుకంటే శోభ అక్కడ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆ విధంగా వెదర్ని తీసుకొచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే శివాజీ అన్న మీదకి ఆ విధంగా యాటిట్యూడ్ చూపిస్తుంది అని చెప్పేసి శోభ డిఫరెంట్గా యాటిట్యూడ్ వారికి పల్లె ప్రశాంత్తో కావచ్చు యావరితోను కావచ్చు ఈ విధంగా చేసింది కానీ ఏ రోజున కానీ శివాజీ అన్నతో చేయలేదు అండ్ దీని ముందు రోజున అంటే వెనిస్డే నాడు థర్స్డే నాడు నైట్ ఆమె క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది నేను ఎట్లన్నా ఈ నాడు వెళ్ళిపోతా వెళ్ళేటప్పుడు శివాజీ అన్న గురించి మొత్తం చెప్పే పోతా అని చెప్పేసి క్లియర్గా తను చెప్పడం జరిగింది సో శివాజీ అన్న గురించి తన ఏదైనా ఇవాళ నిన్న నాగార్జున క్లియర్గా అడగడం అసలు ఏంటి నీ ఇష్యూ అని చెప్పేసి అంటే పెద్ద పాయింట్స్ ఏం చెప్పలే అమ్మ ఏదో తుప్లే పాయింట్లే తప్ప పనికి అంతే అంటే ఏదో నా దగ్గర ఎన్నో పెద్ద విషయం ఉంది ఆ విషయం చెప్తే శివాజీ అన్న గ్రాఫ్ మొత్తం పడిపోతుంది వెంటనే నేను చాలా నాకు ఓటింగ్ నేను సేవ్ అయిపోతా అనే కాన్సెప్ట్తో నేను ఎక్స్పెక్ట్ చేసాం కానీ అక్కడ అంత ఏం లేదు జస్ట్ ఎప్పుడు చెప్పే డైలాగ్సే చెప్పింది మమ్మల్ని పోర్ట్రేట్ చేయటం జనాలు చూస్తున్నారని చెప్పేసి చెప్పటం లేదంటే మీరు ఆడే తీరు మీరు చేసే తప్పు అని చెప్పేసి యాక్చువల్లీ అక్కడ చేస్తున్నదే వీళ్ళు తప్పు ఎందుకంటే ఫేవరిజం చేసుకోవటం వల్ల ముగ్గురు కూర్చొని అమర్ కావచ్చు ప్రియాంక కావచ్చు శోభ కావచ్చు వీళ్ళ ముగ్గురు వల్లనే కనీసం మీరు ఎక్స్పెక్ట్ చేశారో చేయరో ప్రియాంక గ్రాఫ్ పడిపోతానికి కారణంరా వీళ్ళే అని చెప్పేసి క్లియర్గా చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఇద్దరు చేయటం అమర్ కావచ్చు లేకపోతే శోభ చేయటం వల్లనే ప్రియాంక తనకు తన ఎఫెక్ట్ చేస్తుంది తన కష్టపడుతుంది కానీ ఒకవేళ ఒక ఒక ఫేవరిజం చేయకపోతే నువ్వు ఎందుకు ఎందుకు చేయట్లే అని చెప్పేసి అని ఒక టెన్షన్తో తప్పుల్లోకి చేయాల్సి వస్తున్న పరిస్థితి అవుతుంది అండ్ అదే సినిమాల్లో చూసుకున్నప్పుడు శోభారా మరీ టూ మచ్గా అంటే ఫన్ టాస్క్ని ఫన్ టాస్క్గా తీసుకోకుండా అండ్ ఈ వీక్ మొత్తం ప్రతిసారి ఫస్ట్ రౌండ్లోనే తను ఓడిపోవటం అండ్ తను ఎంత వరెస్ట్ బిహేవియర్ చేయటం అంటే పల్లె పేషన్ తను నామినేషన్స్లో కావచ్చు అండ్ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు మనం చెప్పుకోవాలంటే శోభ గురించి ఎందుకంటే శోభ ఎప్పుడూ హెల్మెట్ కావాలి తను అసలు హెల్మెట్ కా అవుతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ తేజ వెళ్ళాల్సిన టైంలో అనుకున్నారు కానీ ఈ రోజున వరకు తను ఉంటుందంటే కేవలం తను ఒక ఫుటేజ్ ఉంది మీరు అబ్జర్వ్ చేయండి శోభాది ఒక టెన్ మినిట్స్ ఎవ్రీ డే టెన్ మినిట్స్ దాని ఫుటేజ్ ఉంటుంది ఆ ఫుటేజ్ వస్తుంది కాబట్టి దాన్ని ఇన్ని రోజులు డ్రాక్ చేసుకుంటూ వచ్చారు అండ్ ఈ వారం వచ్చేవారికి తను ఈ వారం మొత్తం గేమ్ని అంతా స్పాయిల్ చేసింది అసలు అంటే అటు గేమ్ని ముందు కొనియకుండా ఒట్టి ఒట్టి గొడవలు ఒట్టిొట్టిగా మాటలు మాట్లాడుకోవటం ఒట్టిగా రెచ్చగొట్టడం అందరినీ సో ఈ సినారో చేయటం వల్ల ఆ గేమ్ అనే ఎన్విరాన్మెంట్ అనేది చెడగొట్టేస్తుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది సో ఆ బేస్గా చూసుకున్నప్పుడు శోభా అని ఈ వారం కంపల్సరీ హెల్మెట్ అవుతుందని చెప్పేసి టూ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అన్నట్టు సో శోభా హెల్మెట్ అవుతుంది అయితే ఒక 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 పర్స్పెక్టివ్ అందరు హెల్మెట్ అవుతుందని చెప్పేసి అంటారు కానీ ఒక అయితే ఒక ఉద్దేశం అయితే ఉంది శోభా హెల్మెట్ కాదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా ఎందుకంటే లాస్ట్ వీకే యాక్చువల్లీ ఇప్పుడు సెవెన్ నెంబర్స్ ఉన్నారు బిగ్ బాస్ సెవెన్ కాబట్టి సో టాప్ సెవెన్ చూస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ వీకే పాల దగ్గర ఒక పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని యూటిలైజ్ చేస్తే అప్పుడు నామినేషన్స్ ఉండవు కాదు ఈ వారం ఒకరిని హెల్మెట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆ రోజున చేశారు కాబట్టి నామినేషన్ చేశారు కాబట్టి ఈసారి ఈ వారం ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ వారం ఉండకుండా అందరిని సేవ్ చేసేసి అందరినీ లాస్ట్ నెక్స్ట్ వీక్ నాడు టాప్ సెవెన్ నుంచి తీసుకొస్తారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను నా ఉద్దేశంలో అయితే అట్లా అనుకుంటున్నాను సో అట్లా అనుకున్నప్పుడు ఈ వారం రా శోభ సేవైతుందని చెప్పేసి క్లియర్గా అనిపిస్తుంది ఇన్ కేస్ అందరూ ప్రకారంగా చూస్తే శోభ హెల్మెట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే క్లియర్ అర్థమైపోతుంది ఇన్ కేస్ ఒకవేళ హెల్మెట్ చేస్తే శోభా ఈ వారం సండే ఇవాళ వెళ్ళిపోతుంది అని చెప్పేసి రా చెప్పుకోవచ్చు సో శివాజీ అన్న గురించి మాట్లాడుకుంటే శివాజీ అన్నది ఆమె హైట్ చేయటం వల్లనే అంటే కేవలం ఆ విధంగా మాట్లాడటం వల్ల ఆ కోపం ఎవరికైనా అగ్రెషన్ ఉంటుంది కదా ఎందుకంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ ఆయన ఆ వయసు అయింది ఆయన పడ్డ స్ట్రగుల్ అయింది లేకపోతే ఈ వీళ్ళ దగ్గర ఆ మాటలు పడింది అని చెప్పేసి ఉంటుంది కాబట్టి సో అంతా చూసుకున్నా కానీ లాస్ట్కి నాగార్జున చెప్పాడని చెప్పేసి ఉద్దేశంతోనే వచ్చి సారీలా చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఆయన ఆయనకున్న రెస్పాన్సిబిలిటీ ఆయన కావచ్చు లేకపోతే ఆయనకున్న రెస్పాన్స్ కాబట్టి సో అవన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు సో ఈ క్లియర్గా మాట్లాడుకుంటే జస్ట్ ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో అట్లా అంతే గానీ ఆయన మస్ఫూర్తిగా అనలే అని చెప్పేసి ఆయన సంగతి క్లియర్ చెప్పడం జరిగింది సో ఇది ఫైనల్గా ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ అన్నట్టు సో గ్రాఫ్ అయితే చూస్తే గ్రాఫ్లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి శివాజన్న ఈ మాట అనటం వల్ల శివాజన్నకి ఇంకా పల్లె ప్రశాంత్కి యాక్చువల్లీ వాళ్ళందరికీ ఒక టూ థౌజండ్ పాయింట్స్ ఏ డిఫరెన్స్ ఉండేది కానీ ఈసారి అయితే బాగా చేంజెస్ అయితే వచ్చాయని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ పొజిషన్కి వచ్చారే పల్లె ప్రశాంత్ అయితే ఉన్నాడు సెకండ్ పొజిషన్కి వచ్చరికి శివాజన్న అన్నాడు శివజన్నకి చాలా ఓట్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి క్లియర్గా చెప్పాలి నెక్స్ట్ అమర్దీప్ అమర్దీప్ కూడా ఓటింగ్స్ చాలా తక్కువ వచ్చాయి ఎందుకంటే పల్లె ప్రశాంత్కి అమర్దీప్కి అరౌండ్ టెన్ థౌసండ్ పాయింట్స్ తక్కువ వచ్చాయి ఎందుకంటే చేకొరకటం కావచ్చు అండ్ నిన్న మనం క్లియర్గా చెప్పడం జరిగింది నా కొంచెం ఆ పాత అవన్నీ పెట్టుకొని నేను అనవాసంగా ఇట్లా మీదకి వచ్చానని చెప్పేసి అన్న కొన్ని విషయాలు క్లారిటీగా చెప్పటం జరిగింది అండ్ ఆయనకి అయినట్టుగా కిల్ చేసుకోవటం ఆయనకి అన్నట్టుగా నేను ఇది ఇది అని చెప్పి చెప్పుకోవటం వల్ల కొంచెం నెగిటివిటీ ఆయన సొంతంగా మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి సో ఓటింగ్స్ ఇలా కొంచెం తగ్గాయని చెప్పేసి క్లియర్ అర్థమవుతుంది ఇక్కడ ప్రియాంకకి కొన్ని ఓటింగ్స్ అయితే పెరిగాయని చెప్పాలి ఎందుకంటే ప్రియాంక తన ఓన్ గేమ్ ఓన్ స్ట్రాటజీతోనే ఆడుతుంది అండ్ అందరికన్నా బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది సో కొంచెం ఓటింగ్ పోల్స్ అయితే పెరిగాయని చెప్పేసి ప్రియాంక క్లియర్గా అర్థమవుతుంది అర్జున్ విషయం మనం మాట్లాడుకుంటే అర్జున్ ఓ బెటర్ అని చెప్పేసి చెప్పాలి అసలు ఎప్పుడో లాస్ట్ వీకే మనకి హెల్మెట్ అయ్యే కావాల్సింది యాక్చువల్లీ అర్జున్కి కొన్ని ఓటింగ్స్ తక్కువ ఉండాలి కానీ అర్జున్ కంటే తక్కువ ఎందుకు అని చెప్పేసి అంటే వీళ్ళు ఇద్దరు చేయటం వల్ల అంటే యావర్ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు లాంటి శోభా యాటిట్యూడ్ వల్ల వీళ్ళకి ఇద్దరికి ఓటింగ్స్ అర్జున్ కంటే తక్కువ వచ్చేటం స్టార్ట్ అయినాయి అర్జున్కి కొంచెం పైకి వెళ్ళిపోయాడని చెప్పాలి యావర్ విషయం వచ్చేవారికి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టూ త్రీ ఫైవ్ వీక్స్ వరకు సో వండర్ఫుల్ గేమ్ అన్నట్టు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అట్లా ఆడుతున్నాడు ఆయన అంటే ఆయనకి హిందీ లాంగ్వేజ్ ఇష్యూ ఉన్నా కానీ మస్తు చాలా బెస్ట్గా గుంజాడని చెప్పాలి అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శోభ లేకపోతే రతిక ఇద్దరి వల్ల ఎవరి గేమ్ అయితే స్పాయిల్ అయిందని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్కి వచ్చే శోభ గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్లీ తను పక్కన వాళ్ళని గేమ్ చెడగొట్టాలనే ఆ ఉద్దేశంతో ఆడటం వల్ల తన గేమ్ స్పాయిల్ చేసుకుందని చెప్పి చెప్పాలి సో ఇక్కడ ఫేవరిజం కావచ్చు లేకపోతే పక్కన వాళ్ళని కిల్ చేయాలి నామినేషన్స్లో మాట్లాడే తీరు కావచ్చు ఇవన్నీ వల్ల శోభకి నైటివిటీ రావటం అండ్ ఆయన గేమ్స్ రా ప్రతి ఒక్క గేమ్ రా ఫస్ట్లోనే ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోవటం సో ఇవన్నీ ఇంపాక్ట్ అనేది భారీగతిగా శోభ మీద పడి శోభ తన గేమ్స్ పాల్ చేసుకున్నారని చెప్పేసి క్లియర్ అర్థమైపోతుంది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే తను అంటే నేను బిలో టూలో లేను అని చెప్పేసి తనే చెప్పుకుంటూ అనవసరంగా బాటమ్ టూకి అయితే వచ్చేసిందని చెప్పేసి రా క్లియర్గా అర్థమైపోతుంది సో ఓవరాల్గా చూసినప్పుడు శోభ ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్ ఒకవేళ నామినేషన్స్ ఎలిమినేషన్ ఉంటే శోభ ఎలిమినేట్ అవుతుంది లేదంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్ వారికి వెళ్లి టాప్ సెవెన్లో శోభ ఉంటుందని చెప్పేసి క్లియర్ చెప్పచ్చు సో ఫైనల్గా గ్రాఫ్లో చేంజెస్ మెయిన్గా ఉద్దేశం అయితే చేంజెస్ ఇంతగానో చేంజెస్ వస్తాయి మెయిన్ అయితే మెయిన్ ఉద్దేశం అయితే శోభా అండ్ అమర్దీప్ ప్రియాంక శివాజీ వీళ్ళు మాట్లాడిన తీరు వల్ల కొన్ని బిహేవియర్ వల్ల సో వాళ్ళ గ్రాఫ్స్ కొన్ని చేంజెస్ అయితే బాగా వచ్చాయని చెప్పేసి క్లియర్ అర్థమైపోతుంది సో ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎందుకంటే వీడియోని లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది దయచేసి వీడియోని లైక్ చేయండి ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్